అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ట్రైటి టెక్నాలజీ మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కమెంట్స్ చేయండి అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకే సో నేను ప్రతిసారి లైక్ ఇది మనకు సబ్స్క్రైబర్స్ అడిగినారు ఓకే సో కమెంట్ సెక్షన్ లో పెట్టినారు అండ్ ఆల్సో టెలిగ్రామ్ లో కూడా ఒకళ్ళు అడిగినారు ఓకే సో అన్న మీరు విఎమ్స్ అండ్ క్యూబనేటిస్ సైమల్టెనియస్ గా కెన్ యూ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు దాని గురించి ఓకే సో నేను చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన దీని గురించి ఓకే సో అంటే మీరు క్లౌడ్లో ఏదైనా క్లౌడ్ కావచ్చు ఓకే సో ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఏడబ్ల్యూఎస్ ఓకే ఇట్ మైట్ బీ అజూర్ ఇట్ మైట్ బి జీసీపీ ఓకే సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఓకే సో ఏదైనా సరే ఎవర్ యు ఆర్ డెప్లాయింగ్ యువర్ అప్లికేషన్ ఆన్ ద విఎమ్స్ ఓకే సో మీకు ఒక అప్లికేషన్ ఉంది మీ ప్రాజెక్ట్లో ఆ అప్లికేషన్ని మీరు విఎమ్స్ పైన డిప్లాయ్ చేస్తున్నారు క్లౌడ్లో ఓకే సో అప్పుడు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఐడియా ఉండాలి ఓకే సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐడియా ఉండాలంటే లైక్ మీకు ఏ విపిసిస్ కానివ్వండి మీరు పెడుతున్న అన్నీ కూడా సిఐడిఆర్స్ వీపీసీస్ సబ్నెట్స్ గేట్ లోడ్ బ్యాలెన్సెస్ ఓకే ఆటో స్కేలింగ్ ఇదంతా కూడా మీకు అవగాహన ఉండాలి అంటే మనకి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంటైర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీకు అవగాహన ఉండాలి వెన్ యు ఆర్ డెప్లాయింగ్ యువర్ అప్లికేషన్ ఆన్ ద విఎమ్స్ ఓకే సో నేను ఏమంటున్నానంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ విఎమ్స్ పైన ఇంత పెట్టుకున్నాక మీరు మళ్ళీ క్యూబనేటీస్ పెట్టొద్దు అంటున్నాను ఓకే సో మళ్ళీ మీరు క్యూబనేటీస్లో రెజ్యూమేలో క్యూబర్నిటీస్ పెట్టి మీరు క్యూబర్నిటీస్లో కూడా ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాము ఓకే సో మైక్రో సర్వీసెస్ కూడా ఉన్నాయి మా ప్రాజెక్ట్లో మేము మైక్రో సర్వీసెస్ అన్ని కేహర్స్లో పెడుతున్నాము ఏదైతే మోనల్ అప్లికేషన్స్ ఉన్నాయో అది విఎమ్స్లో పెడుతున్నాము అంటే మీ ప్రాజెక్ట్ చాలా పెద్దగా అవుతుంది అని చెప్తున్నాను నేను ఓకే సో మీరు ఎవరైతే వర్క్ చెయ్యట్లేదు ఆల్రెడీ ఓకే సో ట్రైన్ అయ్యి మీరు జాబ్ కోసం వెళ్తున్నారనుకోండి ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే మీకు ఇది హ్యూజ్ ప్రాజెక్ట్ అయిపోతుంది సో దాన్ని మీరు డిజైన్ చేసుకొని చెప్పగలిగితే మీరు ఈ రెండు పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను నేను ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎక్కువ క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ ఎస్యూరు జీసీపీలోనే విఎంలోనే లోనే డిప్లాయ్ మనం మాట్లాడుతున్నాం అనుకోండి క్యూబనేటివ్స్ గురించి మాట్లాడకండి అని చెప్తున్నాను లేదు మీరు క్యూబనేటివ్స్ లోనే ప్రాజెక్ట్ చేస్తున్నారు డాకర్ ఇమేజెస్ క్యూబనేటిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు విఎమ్స్ గురించి ఎక్కువ మాట్లాడకండి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏముంటుంది మీకు మీకు అప్పుడు ఈకేఎస్ఓ ఏకేఎస్ఓ జీకేఇ ఓకే సో ఈ గురించి మాత్రమే మాట్లాడండి ఓకే సో ఇప్పుడు మీరు ఈ కేఎస్లో డిప్లాయ్ చేయాలనుకుంటే ఓకే సో మీరు ఇప్పుడు ఈకేఎస్ సిటీఎల్ ఉంటుంది ఓకే సో ఈ ఈకే సిటిఎల్ లేకపోతే మీరు నార్మల్గా టెరా ఫామ్తో డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఓకే సో మీకు ఏమేమి రిసోర్స్ కావాలో చూసుకోండి ఓకే సో మీకు ఇక్కడ ఈసీ టు ఉంటుంది ఓకే సో మీరు విపిసి ఉంది అనుకోండి విపిసి ఉంటుంది ఓకే అంతేగాని మీకు ఆటో స్కేలింగ్ గురించి మళ్ళీ మీరు ఎస్ త్రీ బకెట్స్ గురించి మొత్తం ఇన్ఫ్రా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను నేను ఓకే సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకే సో వెన్ యూఆర్ డెప్లాయింగ్ యువర్ ప్రాజెక్ట్ ఇన్ ది క్యూబర్నిటీస్ మీరు క్యూబర్నిటీస్ గురించి ప్రాజెక్ట్ మొత్తం మాట్లాడిన తర్వాత మీరు మళ్ళీ విఎమ్స్లో క్వశ్చన్ ఏమడుగుతారంటే మీరు అన్ని క్యూబర్నిటీస్లో డిప్లాయ్ చేస్తున్నప్పుడు మీరు విఎమ్స్ ఎందుకు వాడుతున్నారు ఈసీ టూస్ ఎందుకు వాడుతున్నావు నువ్వు ఆటో స్కేలింగ్ ఎందుకు వాడుతున్నావు నువ్వు డీబీ ఎందుకు వాడుతున్నావు రెడీస్ ఎందుకు వాడుతున్నావు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రేజ్ అవుతాయి ఓకే సో అందుకోసమని అది పెట్ట అండి అని చెప్తున్నావు ఓకే లేదు నాకు విఎమ్స్ వచ్చు నాకు టోటల్ విఎమ్స్ నేను ఏడబ్ల్యూఎస్లో లైక్ నాకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐడియా ఉంది నాకు ఏడ్స్ కూడా నేను పర్ఫెక్ట్గా ఉన్నా అంటే డిజైన్ అ ప్రాజెక్ట్ వేర్ యు ఆర్ డిప్లాయింగ్ సమ్ ఆఫ్ యువర్ అప్లికేషన్స్ ఆన్ ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎనీ క్లౌడ్ విఎమ్స్ ఓకే సో ఆర్ ఆన్ ద క్యూబన్ ఓకే సో ఈ విధంగా మీరు మేనేజ్ చేసుకోగలిగితే యూ కెన్ పుట్ అప్ ద రెజ్యూమ్స్ ఓకే సో అదే నేను చెప్తున్నాను ఓకే సో టిప్స్లో కూడా నేను అదే చెప్పిన ఓకే సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఓకే సో నేను ఇది చెప్తే ఇది చెప్పొద్దు ఇది చెప్తే ఇది చెప్పొద్దు అని చెప్పడానికి కారణం ఇది ఓకే లేదు మీకు అవగాహన ఉంది మీరు ప్రాజెక్ట్ పెట్టుకోగలుగుతారు అంటే వెల్ అండ్ యూ కెన్ లైక్ చాలా మంచిది యాక్చువల్గా ఓకే ద హ్యూజ్ ఎన్విరాన్మెంట్ కాకపోతే మీరు ప్రాజెక్ట్ ఎట్లా డిజైన్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ ఓకే మీరు విఎమ్స్ కేఎడ్స్ పెట్టకుండా కూడా మీరు ఈసీఎస్లో మొత్తం మీరు క్యూబనైటీస్లో డాకర్స్లోనే డెప్లో చేయచ్చు మీరు ఓకే సో ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఈసీఎస్ ఐడియా ఈసీఎస్లోనే డెప్లో చేయచ్చు మీకు విఎమ్స్ అవసరం లేదు క్యూబనైటీస్ కూడా అవసరం లేదు ఇట్లాంటి ప్రాజెక్ట్స్లో ఓకే సో ఇట్ టోటలీ డిపెండ్స్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అందరు క్లౌడ్ పెడుతున్నారు క్యూబనైటీస్ పెడుతున్నారు ఓకే సో కొంచెం అందుకనే జాబ్స్ మీకు ఏంటంటే రావట్లేదని చెప్తున్నాను నేను ఓకే సో మీకు జాబ్స్ ఈజీగా రావాలి అనుకుంటే ఈ నేను చెప్తున్న చేంజెస్ని మీరు ఒకసారి పెట్టుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి మీకు వర్కౌట్ అవ్వలేదంటే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలామంది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి కూడా ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఓకే సో వాళ్ళకి ఇవి ప్లస్ అయితే అని చెప్తున్నాం ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ డే బై